వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము టైప్స్ ఆఫ్ రీడర్స్ వీడియో చేయబోతున్నాం. సో టైప్స్ ఆఫ్ రీడర్స్ అంటే చాలా మంది చాలా రకాలుగా చదువుతూ ఉంటారు. మేము కొన్ని రకాలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ, బికాస్ నేను చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఓకే, హోప్ యూ లైక్ ది వీడియో. లెట్స్ గో. టైప్ 1, దీన్ని మరీ ఓవర్గా చదువుతారు. సిగ్గే చదివే వాళ్ళు కూడా మరీ ఇంత ఓవర్గా చదవేమో కానీ లెట్స్ గో. సరిలో చాలా ప్రచారాలు సరి సైక్లోన్ రిజల్ట్ ఇన్ కేస్ ఆఫ్ సైక్లోన్ ఫోటో కానీ ఈ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు విద్యార్థి చేయండి. ఇంకే క్వశ్చన్ చదువుతాం. ఇది సారి చదవమనేది అయినా చదివేద్దాం. గోదావరి వర్షం కావచ్చు, బెంగాల్ కృష్ణ వర్షం కావచ్చు. ఎంతసేపు రా చదివేది, బుక్కులు పక్కన లేకు. నేను చదువుకుంటుంటే కదా, చదువుకుంటుంటే ఏంటి మధ్యలో నువ్వు వచ్చి ఏం చదువుతావు రా? ఈ క్వశ్చన్ కూడా సార్ ఏమలేదు, అయినా చదివద్దు. వచ్చే నెల నుంచి చదువు మానిపించేది అనుకుంటున్నా. లేకపోతే అన్ని సంవత్సరాలు ఒకే సంవత్సరంలో చదివే క్రీడా వదిలిపోతుంది. అవును కదా, ఈ ఐడియా ఏదో బాగుంది, ట్రై చేసేద్దాం. ఏ రాము నీ బుక్ ఇవ్వరా. సో చూసారు కదండి వీళ్ళు ఎంత ఓవర్ రీడర్సో. సో స్కూల్లో ఉన్న మొత్తం సిలబస్ కూడా చదివేమంటే చదివేస్తారు. సో మీలో కూడా ఎవరైనా ఓవర్ రీడర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టైప్ 2. సో టైప్ 2 వచ్చేసి టీవీ చూస్తూ చదివేవాళ్ళు. కొంతమంది చాలా మంది అంటే చదువుతారు బట్ వాళ్ళు టీవీ చూస్తూ చదువుతారు. సో ఆ టైప్ మనం ఎప్పుడు చూడబోతున్నాం. లెట్స్ గో. చదువుకుందామంటారు, మళ్ళీ టీవీ చూస్తారు. అసలు వీళ్ళు మైండ్ సెట్ ఎలా ఉందంటే మనకే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, టాక్ 3, బట్టి పట్టేవాళ్ళు. వీళ్ళు ఏ క్వశ్చన్ అయినా బట్టి పట్టేద్దాం అనుకుంటారు. అమ్మో నేను మాటల్లో చెప్పలేను కానీ మీరే చూడండి. లెట్స్ గో. రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. ఓకే, మ్యాప్. A map is a representation or a drawing of the total or a part of a surface drawn on the surface according to a scale. ఏంటి ఉంటుంది అయినా మనకి ఎప్పుడు వచ్చేది బట్టి పట్టడమేగా పట్టేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మ్యాప్ ఉంది. మ్యాప్, ఏ మ్యాప్ ఈజ్ ఏ రీప్రజెంటేషన్ ఆర్ ఏ డ్రాయింగ్. డ్రాయింగ్ అంటే మనకి నాకు దీని మీనింగ్ చెప్పే. నాకే మీనింగ్ తెలియక నేనే బట్టి పడుతున్నాను. నాకు మీనింగ్ తెలియదు, ఏం తెలియదు, ఓన్గా రాయడం కూడా నాకు తెలియదు. నేను బట్టి పట్టేస్తా. ఇవన్నీ ఇలా చూసుకొని ఒకసారి ఆలోచించుకున్నాను అనుకో, బట్టి పెట్టేసి ఎగ్జామ్లో రాసేయచ్చు. సో ఇదే అనమాట, ఈ మ్యాప్ ఈజ్ ఏ రీప్రజెంటేషన్. వీళ్ళు ఎంత బట్టి పడుతున్నారో. సరే, మీకు షోయింగ్ అంటే తెలుసా? టైప్ 4, షోయింగ్. మీరు ఈ టైప్ 4లో షోయింగ్ అంటే ఎంత చూస్తారు? లెట్స్ గో. ఆ రోజు కూడా అక్కడ మరీ తక్కువ రెడ్డి. ఏం చేస్తున్నావు? కష్టపడి చదువుతున్నా. ఓహో, చదువుకుంటున్నావా? సరే నేను అక్కడికి వచ్చి ఉంటాను. ఇంకేంటరా సంగతులు? నేను చాలా కష్టపడుతున్నాను కదా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పాపం వెళ్ళిపోయింది. అసలు మీరు ఎందుకు ఎంత బాగా చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందాక అవును ఇందాక నేను చదువుతున్నావా? నేను ఒకటి అడుగుతాను. ఇది సిక్స్త్దే కదా, నాకు ఈ టెక్స్ట్ బుక్ కావాలి. నాకు కావాలి, నేను కష్టపడి చదువుకుంటున్నా కదా. నేను ఇప్పుడు ఫిఫ్త్, నేను సిక్స్త్ కూడా చదువుకోవాలి కదా. మర్చిపోయా, ఇది సిక్స్త్ బుక్కా? ఫిఫ్త్
కాదనుకున్నానే, నా క్లాస్ కాదా? సరే చూసారా వీళ్ళు షో కోసం ఎలా చదువుతున్నారో. నెక్స్ట్ టైప్ 5, వీళ్ళు జెలస్తో చదువుతారు. ఏదైనా వాళ్ళకి ఇష్టంతో చదువు, జెలస్ వాళ్ళ మీద ఇంకొకరి మీద కోపంతో చదువుతారు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మీరే చూడండి. లెట్స్ గో. మ్యాథ్స్ ఈ సమ్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే రేపే కదా ఎగ్జామ్. అంతేకీ ఆ ప్రియా చదివిందా, ప్రాక్టీస్ చేసిందా లేదో అడుగుదాం ఒకసారి. హలో ప్రియా. ఆ చెప్పు. ఆ ప్రియా, నువ్వు అయిపోయిందా నీ ప్రాక్టీస్? నాది ఫుల్ బాగా అయిపోయింది. కానీ మళ్ళీ ప్రియమనాలి నేను రివైజ్ చేసుకుంటున్నాను. నీకు ఒకసారి ప్రాక్టీస్ అయిపోయి మళ్ళీ రివైజ్ కూడా చేసేసుకుంటున్నావా? అంటే నీది 100% ఫుల్ చదివేశావా? ఓ ఓకే. నీది? నాది ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను, మా మమ్మీ పిలుస్తుంది. ఓకే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే 100% అయిపోయి మళ్ళీ రివైజింగ్ కూడా. నా మై గాడ్. అవి చేశాడా? ఒకసారి అడుగుదాం. అవి టాపర్ చేసేసే ఉంటాడు. స్వప్న కాల్ చేసి అడుగుదాం. అదైతే నాకన్నా చెత్తలా చదువుతుంది, అంటే దానికి 10th ర్యాంక్ కూడా రాదు. దానికి కాల్ చేసి అడుగుదాం. హలో స్వప్న. చెప్పే. చదివావా ఏమన్నా? ఎంత పర్సంటేజ్ వర్క్ అయింది నీది? నాదా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయిందా? అదే క్లాస్ లో మీరు బయటకు వచ్చినప్పుడు నేను ముందే చదివేశాను. అదేంటి, నువ్వు ఎప్పుడూ చదవవు కదా, అంటే నాతో పాటు చదువుతా అంటాను కదా, అంటావు కదా, అసలే మ్యాథ్స్ నీకు అది నచ్చదు కదా. మీ ఇంకా తిట్టిందని చెప్పి సర్లే మార్గం అని చెప్పి చదివేశాను. అయిపోయింది. ఏంటి 100% అయిపోయిందా? 100% కాకపోయినా 98%. ఓ 98%. ఇంకో 9% ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళి చదివేస్తాను. ఓకే బాయ్. బాయ్. మో వీళ్ళందరూ ఏంటి 100% 98% వరకు ఏంటి? నేను స్టార్ట్ కూడా చేయలేదు. అదో చదవా. పోయినసారి ప్రియాకి 1st ర్యాంక్ వచ్చింది సార్, నాకే 1st ర్యాంక్ రావాలి. నాకు 1st ర్యాంక్ వచ్చినా రాకపోయినా దానికి మాత్రం 1st ర్యాంక్ అనుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక నిమిషం, గంట కొట్టడం మర్చిపోకండి.